అట్ హైదరాబాద్ వ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతం అయితే మనం చూస్తున్నాం సెకండ్ వేవ్ అనేది కొనసాగుతుంది అయితే చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో జనాలు మాస్కులు పెట్టుకోవట్లేదు కరోనా పోయిందిలే అన్న నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు డివిజన్లో ఉన్నాం పటాన్చెరు డివిజన్కి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ఉన్న మెట్టుకుమార్ యాదవ్ గారు ఉన్నారు కార్పొరేటర్గా ఉన్నారు అధికార పార్టీ నుంచి ఆయన గత కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజలు మాస్కులు శానిటైజర్లు కూడా పంచుతూ ఉన్నారు నాతో పాటు కార్పొరే మెట్టుకుమార్ యాదవ్ ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే ఏదైతే కరోనాకి సంబంధించి సెకండ్ వేవ్ని మనం చూస్తూ ఉన్నాం జనాలు కరోనా వెళ్ళిపోయింది అన్నట్టుగా చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా నిర్లక్ష్యంగా కనిపిస్తున్నారు ఏంటి మీ డివిజన్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఏం చెప్తారు గతంలో మనకు అందరికీ తెలుసు కరోనా వ్యాధి ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేసింది ఇక్కడ మన భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి బాగా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను పుట్టను పెట్టుకున్నది మన తెలుసు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పిలుపునిచ్చిన మేరకు గత సంవత్సరం మార్చి ఇరవై తారీఖున ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కూడా ఇచ్చినటువంటి లాక్డౌన్ పిలుపును అందరూ కూడా పాటించరు పాటించే పట్టికే కొద్దిగా కరోనా వ్యాధి కొద్దిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తక్కువ ఉన్నదానికి కారణం ఏంటంటే ముందే ప్రజలు మేల్కొనడం ప్రభుత్వాలు మేల్కొనడం ప్రజాప్రతినిధులు మేల్కోవడం వల్ల కొద్దిగా అవగాహన ప్రజల్లో తీసుకుపోవడం జరిగింది కాబట్టి కొద్దిగా మన రాష్ట్రంలో కరోనా తక్కువ ఉంది అంటే చెరువు నియోజకవర్గానికి సంబంధించి పటాన్ చెరువు పట్టణం ఒక మినీ ఇండియా అనుకోవచ్చు పరిశ్రమలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇతర జిల్లాల నుంచి చెరువు మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూసాం ఆ బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో పెద్దగా మాస్కులు పెట్టుకోకుండా జనాలు కనిపిస్తూ ఉన్నారు సరే పోలీసు వాళ్ళు ఫైన్లు వేస్తూ ఉన్నారు అధికారులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రజలకి వాస్తవంగా కూడా పటాన్చెరు ప్రాంతంలోపేట అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు బీహార్ కానీ ఉత్తర్ప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇలాంటి రాష్ట్రాలకు సం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు మా పటాన్చర్లో నివసిస్తున్నారు మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన వెంట మేమందరం ప్రజాప్రతినిధులను కూడా స్థానికంగా ఉండి కరోనా వ్యాధి గురించి మంచి మెసేజ్ను మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళినాం ఎందుకంటే ఒక పాంప్లైంట్ ద్వారా మాస్కులు పెట్టుకోండి శానిటైజర్ యూజ్ చేయండి దూరాన్ని పాటించండి భౌతిక దూరాన్ని పాటించినట్టయితే మనకు కరోనా రాదు తగ్గుముఖం పడుతుంది కాబట్టి మనం అవసరం ఉన్న రోజే బయటికి వెళ్ళండి అనే ఒక మెసేజ్ను ఒక పాంప్లైన్ ద్వారా ఇంటింటికి పంచడం జరిగింది మేము అదేవిధంగా పేపర్ ద్వారా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ పేపర్లో కూడా పాంప్లైంట్ వేసి ఇంటింటికి పంపించాం మేము అందరికీ అవగాహన కూడా కల్పించాం అదేవిధంగా పటాంచరు పట్టణంలో గత సంవత్సరం నేను కార్పొరేటర్గా లేకున్నా కానీ మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లోపల ఆటో ఒక రెండు ఆటోలను పెట్టి ఆటోలకు బ్యానర్లు కట్టి ఇంటింటికి వీధి వీధిన దింపుతూ రోడ్డు రోడ్డున దింపుతూ ప్రజలను కరోనాకు పాటించాల్సిన నిబంధనలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లోపట ఎప్పుడు అవగాహన తీసుకొచ్చాం ప్రజల్లోపట ఒక మంచి మెసేజ్ని తీసుకుపోయామని మేము అనుకుంటున్నాం సార్ ముఖ్యంగా యువకుల గురించి మాట్లాడుకోవాలి ఇవాళ రేపు పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా మాస్కులు పెట్టుకుంటే వీళ్ళేంట్రా ఆ మాస్కులు పెట్టుకున్నారని ఎగతాలు చేసే పరిస్థితిలో కొంతమంది యువకులు ఉన్నారు అందరని మనం అనలేం కానీ అలాంటి యువకులను కూడా మేము ఈ పటాన్చెరు పట్టణంలో చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ముఖ్యంగా యువకులకి ఎందుకంటే వాళ్ళు పాండబ్బాల దగ్గర చేరుతూ ఉన్నారు సిగరెట్లు తాగే వాళ్ళు కానివ్వండి ఒకే సిగరెట్ని ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం యువతకు ఏం చెప్పదలుచుకున్నారు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు యువతకు ఒక మంచి ప్రశ్న వేశారు మీరు చాలా మంచి ప్రశ్న యువతకు మీ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం మేము అయితే వాస్తవానికి కూడా యాభై ఐదు అరవై ఏండ్లు పైబడిన వ్యక్తులకు కరోనా సోకడం కొంతమంది ప్రాణాలను కూడా బలికొన్నది అయితే ఎక్కడ కూడా మనం చూసినట్టుగా అయితే యువతను ఎక్కడ కూడా కరోనా సోకిన దాఖనాలు లేవు అదే ఆ మెసేజ్ కొద్దిగా యువతల్లో పుట్టి ఉండకంలో ఏం చేశారంటే కొద్దిగా పెడచోన పెట్టడం కరోనా వ్యాధిని పెడచోన పెట్టడం యూత్ ఏమైతే లేదు కదా అనే ఒక నిర్లక్ష్యాన్ని యువత ఉంది నిర్లక్ష్యంలో యువత ఉంది ఆ యువతకు కూడా మీ ద్వారా మేము ఒక సందేశాన్ని ఇస్తున్నాం కరోనా వ్యాధి సెకండ్ వేవ్ అనేది చాలా డేంజరస్గా ఉందని మన ప్రచార మాధ్యాలు కూడా చెప్తున్నాయి అందరూ కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు కూడా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోకుండా కరోనా విషయంలో మనమే ముందు జాగ్రత్త ఉన్నట్టయితే మన స కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళమైతాం మన గ్రామాన్ని రక్షించుకున్న వాళ్ళమైతాం కాబట్టి యువత కూడా మాస్కులు ధరించాలి భౌతిక దూరాన్ని పాటించాలి శానిటైజర్లు యూజ్ చేయాలి యువత నిరంతరము వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది దోస్తాన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళకు తోచింది వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరికి ఇది ఏదైతే మనం కరోనా విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి యువతకు ముఖ్యంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే మాస్కులు ధరించు ధరించాలి శానిటైజర్లు వాడాలి భౌతిక దూరాన్ని కూడా పాటించాలని తెలియజేస్తుంది సార్ మేము ఫాలో అవుతూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏదైతే బండ్లగూడికి సంబంధించి హనుమాన్ టెంపుల్ ఉంది శ్రీరామనవమి రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే మీరు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి మీరు స్పష్టం చేశారు ఈ పండగల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పెద్ద ఎత్తున కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు సరే సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాబట్టి కొద్ది మందితో పండుగలు చేసుకునేలా ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఆ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు అయితే పఠాన్చెరులో ఒక ఆనవాయితీ ఉంది ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి పెద్దలు పురప్రముఖులు అందరు కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు పండగల విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు పఠాన్చెరు లోపల పెద్దలు ఏమనంటే ఈ మధ్యలో కూడా మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాలన్న గారి ఆధ్వర్యంలోపట పఠాన్చెరులోని రామ్మందిర్లో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత సోమవారం అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై మంది రావడం జరిగింది అందులో కూడా మేము చెప్పాం శ్రీరామనవమి అంటే పటాన్చర్లో బ్రహ్మాండంగా జరుగుతుంది ఒక పదివేల మంది జనాలు అక్కడికి దేవుడి యొక్క కళ్యాణాన్ని చూడడానికి వస్తారు అలాంటి పరిస్థితి పటాన్చోర్లో ఉంది అక్కడనే భోజనాలు పెడతాం బాగా బ్రహ్మాండంగా నిర్ణయించుకుంటాం అలాంటి పండుగలను కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఏదైతే మహమ్మారి కరోనా వ్యాధి ఉన్నదో ఆ వ్యాధి దృష్ట్యా మేము పెట్టుకొని పటాంచరు ప్రజలు కూడా సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు ఒక మంచి మ మెసేజ్ ఇవ్వడం జరిగింది పండుగలు చాలా తక్కువ మందితోటి ఒక యాభై అరవై మందితోటి ఆయన కళ్యాణాన్ని కనుల విందుగానే ఒక తక్కువ జనాలతోటి మనం చేసినట్టయితే మనం ఊరుని కాపాడుకునే పరిస్థితి మనకు ఉంటుందని చెప్పేసి ఆ మెసేజ్ను మేము మీ ప్రచార మా ద్వారా మేము పంపించడం జరిగింది ఏదైతే పేపర్ ద్వారా కూడా చెప్పాం ఫేస్బుక్ ద్వారా కూడా మేము ప్రజల్లో పంపించినాం అదేవిధంగా బల్లగూడంలో కూడా మాకు పడాంచోరు డివిజన్కు సంబంధించి పడాన్చర్లో సీతారాముల కళ్యాణం అవుతుంది అక్కడ బండ్లగూడలో కూడా మేము సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటాం ఇక్కడి ప్రజలనే కాకుండా మా డివిజన్లో ఉన్న బండ్లగూడ ప్రజలను కూడా మేము జాగ్రత్తగా ఉండాలి శ్రీరామనవమికి సంబంధించిన పండుగను ఏదైతే కోవిడ్ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జరుపుకోవాలనో అది కొద్ది మందితోటి జరుపుకోవాలని నేను కూడా అక్కడ మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరు కూడా సహకరిస్తున్నారు మా పట్టణ ప్రజలు సహకరిస్తారని మీ ముఖంగా తెలియజేస్తున్నాయి చివరిగా పారిశుద్ధ్యానికి సంబంధించి సరే మీరు మీ ప్రయత్నంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఎంత చెప్పినప్పటికీ మేము ఎంత చెప్పినప్పటికీ పాటించాల్సిన బాధ్యత జనాల మీద ఉంది ఈ పటాన్చెరు పట్టణంలో స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి అక్కడ పారిశుద్ధ్య సమస్య ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకున్నారా ఈ చెత్త విషయంలో అదేవిధంగా చాలామంది ఇళ్ల ముందు చెత్త వేసుకుంటూ ఉంటారు మళ్ళీ మాకు రోగాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పే పరిస్థితుంది అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చూసి ఉండొచ్చు పటాన్చెరు ప్రాంతంలో ఈ మధ్యలో నాకు తెలిసి ఒక రెండు నెలల కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త చెదారం వేయకుండా నిరంతరం నేను ప్రొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు రోడ్లపైనే ఉంటున్నా ఎందుకంటే కొద్దిగా పారిశుద్ధ కార్మికులను జాగ్రత్తగా ఉంచినట్టయితే ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసినట్టయితే కరోనా వ్యాధి కూడా సోకకుండా ఉంటుంది ప్రజలకు మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కడ చెత్త వేయకుండా రోడ్లను కూడా ఎప్పటిదప్పుడు శుభ్రపరచుకుంటా ఊడ్చుకుంటా మా పారిశుద్ధ కార్మికులతో కలిసి నిరంతరం మేము ఉంటున్నాం కొన్ని కాలనీలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే కాలనీల లోపల కూడా పారిశుద్ధ్యాన్ని ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఏ చెత్త ఉన్నా చెదారం ఉన్నా ఏదున్నా ఎంబడి ఎంబడి తీసేయడం జరుగుతుంది నిన్న మీరు చూసి ఉండొచ్చు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు నేషనల్ హైవేకు సంబంధించి ఒక పెద్ద నాల మురికి నాల నా జామ్ అయ్యి రోడ్డుపై నుంచి వాటర్ పోతుంటే నాకు తెలిసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకొని పోయి ఎందుకంటే ఇది కరోనా టైము వ్యాధులు ప్రబలించే టైం కాబట్టి మనం పిలచవున ఉండొద్దు అని ఒక మంచి నిర్ణయం తోటి నాకు తెలివంగా నేను అక్కడికి వెళ్ళి పారిశుద్ధ కార్మికులను ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని తీసుకొని పోయి అక్కడ జేసీబీ పెట్టి నేను క్లియర్ చేయడం కూడా జరిగింది అంటే ఎక్కడ కూడా మురికి చెత్త ఉండనట్టయితే కొద్దిగా కరోనాను మనం దూరం ఉంచినట్టు అవుతామని చెప్పేసి పఠాన్ ఎప్పుడు అప్పుడు పారిశుద్ధంగా శుభ్రపరుస్తూ ఉన్నాం మా కార్మికులతోటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఓవరాల్గా పటాన్ సంబంధించిన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు రాబోయే పండుగల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలని చెప్పి పటాన్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పిలుపునిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీ పటాన్ చెరు నుంచి